ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఇటు ఆత్మీయత, మరొక వైపు ఆత్మీయ హీనత కలిసిపోయింది. రెండు జీవితాలు జీవిస్తున్నారు సహోదరా సహోదరి, మంచిది కాదు. కొన్నిసార్లు అలా మంచి కామెంట్స్ పెట్టినప్పుడు అసలు మీరు ఎవరో చూద్దామని చెప్పి నేను క్లిక్ చేస్తే చాలాసార్లు బాధపడ్డా, చచా ఇలాంటి వాడు ఇటువంటి మంచి కామెంట్ పెట్టాడేమిటి. తీరా చూస్తే మన వాడి యొక్క జాతకం చూస్తే, మన వాడి యొక్క అసలు రూపం చూస్తే ఇంత అసహ్యంగా ఉందేమిటి. సహోదరులు జాగ్రత్త. ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, తనతో పాటు ఒక గ్రూపును తీసుకొచ్చాడు. దేవుని గురించి, దేవుని రాజ్యం గురించి, తను చేసే సేవ గురించి, అబ్బో ఏం చెప్తున్నాడులే, పడి పడి చెప్తున్నాడు. అలాంటి సాక్ష్యం నాది, ఇలాంటి సాక్ష్యం నాది, అంతమందికి సాక్ష్యం చెప్పా, ఇంతమందికి సాక్ష్యం చెప్పా, ఇంతమందిని దేవుని దగ్గర నడిపించా, బ్రదర్ బ్రదర్ అని చెప్పేసి, మీరు అసలు మా ప్రాంతం రావాలి బ్రదర్ అని అంటే, నిజమేనేమో గొప్ప భక్తుడేమో అని చెప్పేసి ప్రార్థన చేసి ఆమేన్ అని అన్నానో లేదో, మన వాడి సెల్ ఫోన్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే సెల్ ఫోన్ స్టార్ట్ అయిందో రింగ్ ఉంటుంది కదా, పక్కా పనికి మాలిన సినిమా సాంగ్. ఆ సినిమా సాంగ్ స్టార్ట్ అయ్యేసరికి మీరు చూడాలి, మనవాడు పరిగెట్టాడండి, దాన్ని ఆపలేడు, పాకెట్లో ఉండిపోయింది, దాన్ని ఎలా ఆపాలో తెలియక నా దగ్గర నుంచి పరుగు. ఏం చెప్తే ఏం లాభం, ఎంత చెప్పుకుంటే ఏం లాభం, దాచిపెట్టుకున్నవి, లోపల పెట్టుకున్నవి ఏదో ఒకరోజు బయటపడతాయి. డ్యూయల్ లైఫ్, రెండు జీవితాలు ఏదో ఒకరోజు బయటపడిపోతుంది. వద్దు సహోదరుడా, వద్దు సహోదరి, రెండు జీవితాలు వద్దు. అంచె దినాలలో కనిపించే ఒక పనికి మాలిన విధానము రెండు జీవితాలు, డ్యూయల్ లైఫ్. పూర్తిగా దేవుని పక్షం కాదు, పూర్తిగా సైతాను పక్షము కాదు, పూర్తిగా భక్తుడు కాదు, పూర్తిగా రిక్తుడు కాదు. జాగ్రత్త, ఇది అంచె దినాలకు సూచనగా ఉన్నటువంటి జీవితము. ఆ జీవితం నీలో కనిపించడానికి వీల్లేదు. ఎందుకని, ఈ జీవితము గలవారిని యేసుక్రీస్తు ఒకరోజు ఏం చేయబోతున్నాడు, అమాంతంగా వచ్చి నాశనము చేయబోతున్నాడు. ఆ జీవితము జీవించే వారితో పాటు ఉండమాకు, అటువంటి జీవితము నీలో ఉండనేవు మాకు. ఇలాంటి వాళ్ళు ఏముంటుంది, భేదాలు ఉంటాయి, రకరకాల భేదాలు, పనికి మాలినటువంటి భేదాలు. క్రైస్తవ్యంలో కూడా కుల భేదాలు ఉండడం అనేది ఎంత దౌర్భాగ్యం అండి. క్రైస్తవ్యంలో కూడా ఆ ప్రాంతము, ఈ ప్రాంతము, అక్కడివాడు, ఇక్కడివాడు, వాళ్ళవాడు, వీళ్ళవాడు, ఆ ఇంట్లు, ఈ ఇంట్లు, ఇది దుఃఖకరము, విచారకరము. కులాన్ని ముందు పెట్టుకుని బ్రతకడము భేదములను సృష్టించటమే. ప్రాంతమును ముందు పెట్టుకొని బ్రతకడము భేదములను సృష్టించటమే. దయచేసి క్రైస్తవ సమాజమా, భేదములు సృష్టించేటటువంటి మనస్తత్వాన్ని మనం విడిచిపెట్టాలి. ఇది సైతాను మనుషులు అనగా దేవునికి వ్యతిరేకంగా జీవించేటటువంటి మనస్తత్వము కలవాళ్ళు ఏం చేస్తారు, డిఫరెన్సెస్ తీసుకొస్తారు. ఎస్, అటువంటి డిఫరెన్స్ మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు, అనగా అటు ఆత్మీయుడు కాదు, ఆత్మీయహీనుడు కాదు, రెండు జీవితాలు జీవించే వాళ్ళల్లో సాధారణంగా ఈ భేదాలు కనిపిస్తాయి. నీలో మనుషుల మధ్య భేద అభిప్రాయాలు తీసుకొచ్చే తత్వం కానీ, భర్త మధ్య, భార్య మధ్య, కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు తీసుకొచ్చే తత్వం కానీ, స్నేహితులకు మధ్య భేదాభిప్రాయాలు తీసుకొచ్చే తత్వం కానీ, ఉద్యోగస్తులకు మధ్య, స్నేహితులకు మధ్య కొంతమంది పనికి మాలిన వాళ్ళు భేదాలు తీసుకొస్తూ ఉంటారు, డిఫరెన్సెస్ తీసుకొస్తూ ఉంటారు. ప్రశాంతంగా వారిని ఉండనివ్వరు, ప్రశాంతంగా వారిని జీవించనివ్వరు, ఏదో ఒక భేదాభిప్రాయం తీసుకొచ్చి కల్లోలాన్ని సృష్టిస్తారు. వాళ్ళల్లోనూ ఉండడానికి వీల్లేదు. ఎందుకని, మనం ఈ లోకంలో ప్రభు బిడ్డలుగా జీవిస్తుంది భేదములను పెంచటానికి కాదు, భేదాభిప్రాయాలను తుంచి ప్రశాంతంగా జీవించటానికి, తగినటువంటి జీవితాన్ని కనపరచటానికి. భేదములు కనపరచటము, భేదములు పుట్టించటము, అది ఆత్మీయులకు ఏమాత్రము తగదు. కాబట్టి అడుగుతున్నాను సహోదరా సహోదరి, నువ్వు భేదములు పుట్టిస్తున్నట్లయితే, భేదములు తీసుకొస్తున్నట్లయితే, నువ్వు అంచె దినాలకు సూచనగా ఉన్నావు.
ఈ మట్టితోను ఈ ఇనుముతోను మిళితమైనటువంటి పాదములకు సూచనగా ఉన్నావు. ఆ పాదముల మీద రాయి వచ్చి పడింది, ముక్కలు చెక్కలు చేసి పడేసింది. జాగ్రత్త, ఇటువంటి జీవితము జీవించే వారి మీద దేవుని ఉగ్రత వచ్చి పడుతుంది, దేవుని శాపం వచ్చి పడుతుంది. అది మనకు క్షేమము కాదు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అంచె దినాల్లో ఎటువంటి నాయన ప్రజలుంటారో, ప్రజల యొక్క మనస్తత్వాలు ఏ రీతిగా ఉంటాయో, కల్తీ జీవితము, దానియేలు తెలియచేసినటువంటి అటు ఇటు కాని జీవితము, అటు వెచ్చగానైనను ఇటు చల్లగానైనను లేక నులివెచ్చగా ఉండేటటువంటి జీవితము, ఇనుము కాదు మట్టి కాదు తుప్పుతో కలిగిన జీవితము, తుప్పు పట్టిన జీవితము, భేదములు పుట్టించే జీవితము, కల్తీ జీవితము, ఒకరితో ఒకరికి పొసగనటువంటి అశాంతి అసమాధానంతో కూడిన జీవితము. నాయనా, ఇది అంచె దినాలకు నీ చేత శిక్షించబడే వారి జీవితాల్లో కనిపించే లక్షణాలు. ఇవి మాలో కనిపించడానికి వీల్లేదు నాయన. నన్ను మమ్మలను కనికరించి నీ రక్తములో మమ్మను శుద్ధి చేసి నీకు సాక్షులుగా జీవించే కృపనివ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.